గంగుల ఈ ఫ్యామిలీలో ఏ చిన్న విశేషం ఉన్నా కూడా అందరికీ తెలిసిపోతుంది కదా. ఆ రోజు అన్ని వాళ్ళు అన్ని కోల్పోయారు కాబట్టి ఈ పేరు ఇట్లా కొనసాగుతుంది అంతే. సినిమాలో గంగుల ఫ్యామిలీ గురించి చూపించినటువన్నీ కూడా వాస్తవాలే మీరు నమ్ముతున్నారు? అంటే వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని మార్చుకున్నారు కానీ అక్కడ జరిగిన విషయాలు అయితే అన్ని చూపెట్టలేదు. టీవీ బాంబు ఎపిసోడ్ మీకు తెలుసు బాగా? బాగా తెలుసు. కొత్త టీవీ కావాలని చెప్పారా లేక టీవీ రిపేర్ వచ్చింటే పంపించారా మీరు? లేదన్నా, టీవీ రిపేర్ అయింటే పంపించారు. ఇట్లా లెటర్ రాసి పంపించారనమాట, మీ టీవీ రిపేర్ అవ్వడానికి ఇంకా 3-4 డేస్ పడుతుంది, ఆలోపు మీరు పండగ కదా అందరూ ఇంట్లో ఉంటారు. పెద్ద శబ్దం వినపడింది. ఒక 1/2 అవర్ ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి, మొత్తం పెద్ద ఇల్లు కదా అంత పడిపోయింది అనమాట. అసలు ఇంకది ఏం చెప్పలేదనా. ఒక లాస్ట్కి ఒక కాలు, ఒక చెయ్యి, ఒక బాడీ, ఒక అట్లా తీసి ఒక బాడీని సెట్ చేయాల్సి వచ్చింది. జూబ్లీ హిల్స్ కార్ బాంబ్ ఒకటి జరిగింది కదా, అప్పుడు మీకేమనిపించింది? అప్పుడు ఆ రోజు తనకి న్యాయం అయింది అంటే ఈ రోజు ఈ సిచ్యుయేషన్ తనకి ఇలా చేయాలని సిచ్యుయేషన్ వచ్చేది కాదు, కసి వచ్చేది కాదని నేను ఒకటే అనుకుంటాను. ఏళ్ళ తరబడి జైల్లో ఉండి ఎన్నో బాధలు అనుభవించి తన ప్రత్యర్థి మరణం తర్వాత బయటికి వచ్చి నేరుగా మీ ఇంటికి వచ్చిన అన్నను చూస్తే మీకేమనిపించింది? చాలా బాధపడుతూ ఉండేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఇంకా దసరా రోజు అయితే లిటరలీ ఎవరిని మాట్లాడేవాడు. ఇప్పుడు సమాధుల దగ్గర కాసేపు మౌనంగా 1 గంట సేపు అక్కడ గడిపి మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. మీ అన్న సూరి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు విని రాజీ పడి ఉండింటే యువతల పరిటాలు రవీంద్ర గారు ఉండేవారు, యువతల మద్రసలు సూర్య గారు ఉండేవారు కదా. అలాగే అంటే కళ్ళ ముందు అన్ని పోగొట్టుకొని అన్ని చూసిన బాధ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అని. పరిటాల రవీంద్ర గారికి లేరు, చనిపోయారు, హత్య కామింపబడ్డారు అని ఒక వార్త అనేది ఒక బ్లౌట్ అయినప్పుడు మీకేమనిపించింది? తను ఎన్ని ఇబ్బందులు పడుతూ ఒకే దానికే బతికినాడు, తనకేం 100 ఏళ్ళు బతకాలని ఉండలేదు. తన టార్గెట్ ఒకటే ఉండింది అంతే, తన కోరిక అయితే తీర్చుకున్నాడనే నేను అనుకుంటున్నా. ప్రధానంగా భాను కిరణ్ దగ్గర తీసి ఎంతో ఆదరించి ఇది చేశారు, అలాంటి భాను కిరణ్ మీ అన్నను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు మీరు? డబ్బు అన్న, డబ్బు డబ్బు. భానుమతి గారు కూడా మిమ్మల్ని విభేదిస్తున్నారు, నా డబ్బు నా ఆస్తి అంతా యమలత దగ్గరే ఉంది అన్ని పెట్టుకుని లేదంటున్నారని. దాని మూలన వాళ్ళు చాలా నన్ను ఇబ్బంది పెట్టాలని కూడా చూశారు. మీపై దాడికి కూడా యత్నించారంటుంటారు? ఊర్లో వచ్చారు, అదే దారినే వెళ్ళారు అనమాట, ఏం కాలేదు వాళ్ళ వల్ల. సుధీర్ రెడ్డితో, మీ సోదరుడు సుధీర్ రెడ్డితో ఇప్పుడు మీకు ఎలాంటి అనుబంధం? ఏమీ లేదన్న, ఆ రోజు దాడి యత్నించిన తర్వాత ఏది పెట్టుకోలేదు, ఎవరితో కూడా ఏ సంబంధము లేదన్న. మీరు సూరి ఆస్తులకు బినామీనా కాదా? నేను సూరి ఆస్తులకు బినామీ అయింటే ఈ రోజు అన్న చనిపోయేవాడు కాదనా? ఎలా ఎలా? ఇప్పుడు ఆ ఆస్తులన్నీ భాను పేరు మీద ఉన్నాయి కాబట్టి, ఆ ఆస్తులు కావాలి అని కోరుకున్నాడు కాబట్టి నమ్మినంత నమ్మినోడిని నమ్మించి చంపాడు. మద్దలచెరు సూర్యనారాయణరెడ్డి సోదరిగా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలన్న ఒక కల మనం మీకుందా? పెద్ద ఆయన ఉంటే వచ్చేదాన్ని నేను 100%. గంగుల కుటుంబం నుంచి ఎప్పటికైనా ఒకవేళ ఉన్నత విద్యావంతురాలైన హేమలత రెడ్డి గారిని రాజకీయాలకు తీసుకురావాలని ఒకటి టీడీపీను, ఇటు వైఎస్ఆర్సీపీను. టీడీపీ అనే ఊసు కూడా ఎత్తకండి అన్న, నా నేనున్నంత వరకు. మీరు చెప్పారు కృష్ణ అన్న బాగా మాకు హెల్ప్ చేసేవారని, అంటే పులివెందులకు చెందిన దంతులూరు కృష్ణ అన్న లోపల ఉన్నప్పుడు ప్రతి వ్యవహారము అన్నే చూసుకునేవాడు అనమాట. భానుమతి గారు మా ఇంటర్వ్యూలోనే కృష్ణ గారి గురించి అడిగినప్పుడు కృష్ణ గారు ఎవరో నాకు తెలియదండి, పేరు విన్నాను, ఆయన ఎప్పుడు నేను చూడలేదు అన్నారు. అది ఆమె మరి ఏ కారణం చేత అలా అనిందో నాకైతే తెలియదనా, మేమైతే ఆయన నుంచి లబ్ధి పొందింది అయితే వాస్తవమే. నేను గంగుల హేమలత రెడ్డిని, గంగుల సూర్యనారాయణ రెడ్డి సోదరిని, ఇప్పటివరకు ఐ డ్రీమ్స్ నాగరాజు గారు మా అన్న చెల్లెల అనుబంధాన్ని గురించి ఇంటర్వ్యూ చేశారు, ఐ డ్రీమ్స్ ద్వారా మీరందరూ చూసి మీ అభిప్రాయాలు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.